హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హౌజు కుకింగ్ ఈ వీడియోలో మనం చికెన్ లోకి మామిడికాయని ములక్కాయని వేసి ఎంత టేస్ట్గా వండుకోవచ్చో చూసేద్దామండి దీనికోసం మనకు కావాల్సిందల్లా ఒక మూడు ఉల్లిపాయలు ఒక మామిడికాయ అంతేకాకుండా కొంచెం మసాలా అనమాట ఈ మసాలా కోసం ఒక రెండు ఇంచుల అల్లం తీసుకుని చక్కగా కడిగి మిక్సీ జార్లోనికి యాడ్ చేసేసుకోవాలి ఈ అల్లంతో పాటుగా ఒక ఆరు లేదా ఏడు వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా మనం యాడ్ చేసుకుని ఒక పది వరకు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్కను కూడా యాడ్ చేసుకోవాలండి వీటితో పాటుగా ఒక యాలుకాయ నల్ల మిరియాలు ఒక పది వరకు యాడ్ చేసుకోవాలి ఇలా ఇవన్నీ మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుని చక్కగా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుని ఈ ప్యాన్లోనికి కర్రీ కోసం కావాల్సినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి మనకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది మామిడికాయ ములక్కాయ అనేది మంచిగా ఉడికి వాసన లేకుండా ఉండాలంటే నూనె ఎక్కువ వేసుకోవాలన్నమాట నేనైతే ఒక ఆరు స్పూన్ల వరకు వేసానండి ఇప్పుడు దీనిలోనికి పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని అంతేకాకుండా చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ రెండు కొంచెం వేగుతూ ఉండగా మనం దీనిలోనికి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ కర్రీ అనేది మనకి స్పైసీగా కొంచెం పుల్లగా టేస్ట్ అయితే మావులెస్గా ఉంటుందన్నమాట ఇప్పుడు దీనిలోనికి ఇలా వేగిపోయి ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత మనం దీనిలోనికి పసుపుని యాడ్ చేసుకోవాలండి కొంచెం మిక్స్ చేసుకుంటూ బాగా ఈ చికెన్ను ఉల్లిపాయని వేపినట్లయితే వాసన అనేది లేకుండా ఉంటుంది ఇప్పుడు ఒక పావు స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసేసుకుని బాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ అంతా కూడా చికెన్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు దీనిలోనికి రెండు స్పూన్ల వరకు కారం వేసుకోవాలండి అంటే ఒక టేబుల్ స్పూన్ కారం అనమాట ఇలా కారం ఎక్కువ వేసుకుంటేనే స్పైసీగా ఉంటుంది ఎందుకంటే మనం మామిడికాయ వేస్తున్నాం కాబట్టి పులుపు అనేది ఎక్కువ లేకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలండి ఉప్పును కూడా ఒక ఒకటిన్నర స్పూన్ వరకు యాడ్ చేస్తే సరిపోతుంది ఉప్పు కారం అంతా చికెన్కి బాగా పట్టే వరకు ఇలా కలయి తిప్పేసి ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత ములక్కాయ ముక్కల్ని చక్కగా కడిగేసేసి యాడ్ చేసుకోవాలి చికెన్ అనేది త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి మనం ఈ స్టేజ్లో ములక్కాయని యాడ్ చేస్తే చక్కగా ములక్కాయ చికెన్ అనేది చక్కగా ఉడుకుతుందనమాట ఇలా ములక్కాయల్ని కూడా యాడ్ చేసి చక్కగా బాగా మిక్స్ చేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించాలండి అలా ఉడికి ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చిన తర్వాత ఒక వెల్లుపాయని ఇలాగా ఒక ఏడు ఎనిమిది రబ్బల్లాగా తీసుకుని వాటిపైన ఉన్న పొట్టు కూడా తీసేసేసి ఆ వెల్లుల్పాయని దంచి అయినా వేయచ్చండి లేదంటే కనుక డైరెక్ట్గా ఇలాగ లాగా కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇలా యాడ్ చేసేసుకుని దీనిలోనికి ఇప్పుడు మనం మామిడికాయ మొక్కల్ని యాడ్ చేసుకోవాలండి నేను ఒక మామిడికాయని తీసుకున్నాను ఈ మామిడికాయ అనేది మంచి పులుపు ఉన్న కాయేనండి ఇలా మామిడికాయని పీల్ తీసుకునైనా వేసుకోవచ్చు లేదంటే కనుక పీల్ తీసుకోకుండా కూడా డైరెక్ట్గా మనం స్కిన్తో కూడా వేసుకోవచ్చు అనమాట పీల్ తీస్తేనే కొంచెం మంచిగా బాగుంటుంది కొన్ని ముక్కలు పీలు తీసి కొన్ని ముక్కలు పీలు తీయకుండా నేను ఈ విధంగా అయితే మామిడికాయ మొక్కలని అయితే యాడ్ చేసేసాను ఇలా మామిడికాయ ముక్కలు కూడా కొంచెం పెద్ద సైజులో ఉంటేనే మనకి మామిడికాయ చికెన్ ములక్కాయ అనేది ముక్కలు ముక్కలుగా కనిపిస్తాయండి లేదంటే అంత మ్యాష్ అయిపోతుంటుంది అందుకే కొన్ని పెద్ద సైజు మొక్కలు కొన్ని చిన్న సైజు మొక్కలు కట్ చేసుకోవాలన్నమాట మామిడికాయని ఈ విధంగా చక్కగా అన్నీ కూడా ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకుని తరువాత ఒక గ్లాస్ వరకు వాటర్ని మనం యాడ్ చేసుకోవాలండి ఒక గ్లాస్ అంటే మనకి ములక్కాయ ముక్కలు కానీ చికెన్ కానీ మామిడికాయ ముక్కలు కానీ ఇవన్నీ కూడా కొంచెం సగం వరకు మునిగే వరకు యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట అలా యాడ్ చేస్తేనే మనకి ములక్కాయ అనేది మంచిగా ఉడుకుతుంది మనం వేసిన మామిడికాయ మంచిగా మగ్గుతుంది చికెన్ కూడా బాగా ఉడుకుతుందనమాట ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించడం వల్ల వాటర్ అనేది త్వరగా ఎగిరిపోతుంది ములక్కాయలు అనేవి మెత్తపడకుండా అన్నమాట తర్వాత మనం మూత ఓపెన్ చేసి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు దీనిలోనికి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి చక్కగా కడిగేసి కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత మనం ములక్కాయలు కొంచెం మెత్తపడిపోయిన తర్వాత మనం ఎక్కువగా తిప్పితే కనుక ములకాయ ముక్కలు అనేవి ఊడిపోతాయండి అలా ఊడిపోకుండా ఉండాలంటే మనం కర్రీని కొంచెం రెతమేటిక్గా తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఈ విధంగా ఉడికిపోయిన కర్రీని మనం వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించేసేయాలి ఇలా వాటర్ అంతా ఎగిరిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం రైస్తో కనుక ఈ ములక్కాయి మామిడికాయ చికెన్ ఈ కర్రీని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుందండి మనం ఈ కర్రీని చపాతి రోటీలో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఈవెన్ దోశలో ఒక కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి కొంచెం పుల్లగా ఉంటుంది మనకి చికెన్లో ఉండే ఫ్లేవరు అంతేకాకుండా మనం వేసిన స్పైసెస్ కానీ అంతా కూడా బాగా చికెన్కి పట్టి ములక్కాయ ఫ్లేవర్ కూడా మంచిగా దిగి మనకి కర్రీ అయితే చాలా బాగుంటుంది మనం పచ్చి వెల్లుల్పాయలను కూడా వేసాం కదా ఇలాగ స్కిన్ తీసేసి ఈ వెల్లుల్లిపాయల ఫ్లేవర్ కూడా మంచిగా చికెన్కి పడుతుందండి ఓకే అండి చూసారు కదా మామిడికాయతో చికెన్ ములక్కాయ అనమాట మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేసేయండి థ్యాంక్